మీడియా ప్రతినిధుల మీద ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాపట్ల జిల్లా చీరాలలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ చేపట్టారు. విజయసాయిరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. డిప్యూటీ ఎంఆర్ఓకు అర్జున్కు వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే రాజ్యసభ సభ్యునిగా విజయసాయిరెడ్డిని తక్షణమే బర్త్రఫ్ చేయాలని, తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులకు మద్దతుగా టీడీపీ కూటమి నేతలు, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. జొన్నగడ్డ విజయ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు, అలాగే న్యాయవాది. నిన్న వైసీపీ విజయసాయిరెడ్డి గారు ఒక ఆరోపణలు వచ్చినప్పుడు విలేకరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ప్రధానంగా మీడియా పత్రికా రంగంలో సంబంధించిన యాజమాన్యం కానీ, అలాగే న్యూస్ రీడర్ మీద కూడా ఏకవచనంతో మాట్లాడుతూ వాడు ఎక్కడ కృష్ణ ఇంకోటి కృష్ణ అని చెప్పేసి అని ఏకవచనంతో మాట్లాడుతూ అవమానం చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి అలాగే పత్రికా స్వేచ్ఛకు గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు నిరూపించుకొని వారి మీద మీరు ప్రజాస్వామ్యబద్ధంగా లీగల్గా మీరు ఫైట్ చేయాలి. కానీ రండి, వారు మీ మీద ఆరోపణలు చేశారు, డీఎన్ఏ టెస్ట్ రండి, డీఎన్ఏ టెస్ట్ చేసుకొని మీ యొక్క ఆరోపణలను మీరు మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి. అంతేకాని మీ యొక్క వాళ్ళు చేసిన ఆరోపణలను డీఎన్ఏ టెస్ట్ ద్వారా నిరూపించుకొని మీరు వాళ్ళు లీగల్గా ఫైట్ చేయాల్సింది. పోయి ప్రజాస్వామ్యం మీద, పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము జైభీమ్రావు భారత్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విశాఖపట్నం వేదికగా విజయసాయి